नारायण समारंभाम शंकराचार्य मध्यमाम अस्मदाचार्य पर्यंताम वंदे गुरु परंपराम श्रीमत् सिद्धेश्वरी पीठस्थापकम् महिमान्वितम् कुर्ताळमठ योगीशम् मौनस्वामिन वश्रिये जगन्नाथुडैन नारायणुनकु जगद्गुरुवैन జగన్నాథుడైన నారాయణునకు జగద్గురువైన శంకరులకు కుర్తాళ సిద్ధేశ్వరి పీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తున్నాను. తారా చిన్నమస్త చాలా ప్రసిద్ధ దేవతలు. బీహార్లో తారాదేవి చాలా ప్రసిద్ధమైనటువంటి పీఠం ఉన్నది. తారాపీఠం బెంగాల్లో కూడా ఉంది. బీహార్ మధ్యప్రదేశ్లో చిన్నమస్తా సాధనలు కూడా బాగా చేస్తారు. స్వామి విశుద్ధానంద అని చెప్పి 20వ శతాబ్దంలో గొప్ప యోగి ఉండేవాడు. ఆయన మహాతప అనేటువంటి సిద్ధాశ్రమ యోగి దగ్గర సాధనలు చేసి అపూర్వమైనటువంటి శక్తులను పొందాడు స్వామి విశుద్ధానంద. ఆయన గంధబాబా అని ఆయనకు పేరుండేది. అంటే ఏ వాసన పడితే ఆ వాసనను సృష్టించేవాడు. నా జేబురుమాల మంచి సుగంధం వచ్చేట్టు చేయండి అని ఇచ్చారనుకోండి, నా జేబురుమాల అలా పట్టుకుండేవాడు. నీకేం వాసన కావాలి? నాకు మల్లెపూల వాసన కావాలి. మల్లెపూల వాసన వచ్చునుగాక అనేవాడు. 10 రోజుల పాటు అది మల్లెపూల వాసన వచ్చేది. ఇలాంటి శక్తులు చాలా సాధించాడు ఆయన. సాధించటమే కాదు, అద్భుతాలు కూడా చేశాడు ఆయన. పరమేశ్వరి యొక్క చిన్నమస్త సాధన వల్ల సూర్యశక్తిని ఆకర్షించేటువంటి విద్య ఆయనకు అబ్బింది. గాయత్రి అంటే ఏమిటి? వాళ్ళ సవితరు వరేణ్యం భర్గ, సూర్యుని యొక్క శ్రేష్టమైన తేజస్సు. పాల్ బ్రంటన్ అనేటువంటి పాశ్చాత్యుడు ఇంగ్లాండ్ నుంచి ఒక పెద్ద ఫేమస్ జర్నలిస్ట్ ఆయన ఇండియాకి వచ్చాడు. ఆయన రాసిన పుస్తకాల గురించి నేను చెబుతూ ఉంటాను అప్పుడప్పుడు. ఏ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా, ఏ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఈజిప్ట్ మొదలైన గ్రంథాలు రాశాడు ఆయన. పాల్ బ్రంటన్ ఈయన దగ్గరికి వెళ్ళాడు. నేను భారతదేశంలో యోగులను సిద్ధులను చూడాలని, చేతైతే వీలైతే నేర్చుకుందామని వచ్చాను. నేను చాలా వింతలు విశేషాలు చూపిన వాళ్ళని చూశాను, కానీ చచ్చిన వాళ్ళని బతికించిన వాళ్ళని ఎవరిని చూడలేదు నేను. మీరేమైనా అది చూపించగలరా అని అడిగాడు పాల్ బ్రంటన్. అంటే ఇవాళ మీ జాతి వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు, ఇంగ్లీష్ వాళ్ళు. ఇటువంటివి కొన్ని చూపిస్తే భారతదేశంలో ఇంకా ప్రాచీన కాలంకు సిద్ధులు యోగులు ఉన్నారన్న విషయం మీకు తెలుస్తుంది, ప్రపంచానికి తెలియజేస్తారు, నువ్వు జర్నలిస్టు కాబట్టి అందుకని చూపిస్తాను అన్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఏదైనా మరణించినటువంటి శరీరం ఉంటే తీసుకురా బతికిస్తా అన్నాడు. మనకు కావాలన్నప్పుడు శవాలు దొరుకుతాయా? అక్కడ ఎదురుగా ఓ చెట్టు కింద ఓ పెట్ట పడి ఉన్నది. ఆ పెట్ట ఇప్పుడు ఈ పెట్టను బతికించండి, ఈ విద్య ఉన్నదని నమ్ముతాను అన్నాడు పాల్ బ్రంటన్. ఆ పెట్టను తీసుకొచ్చాడు, చేతిలో పెట్టన్నాడు, చేతిలో పెట్టాడు. ఆకాశంలో సూర్యుడి వైపు చూశాడు. ఓ తత్సవితురు వరేణ్యం భర్గో దేవస్య ధీమహి, గాయత్రి సౌర విద్య సూర్యశక్తి ఆకర్షించాడు సూర్యుడిలో నుండి శక్తిని. ఆయన ఆ పక్షి పీట బతికింది, ఎగిరింది, కాసేపు ఆడింది. చూశావు కదా విద్య ఉన్నదని అన్నారు. చూశానన్నాడు. ఇంకా చాలే అన్నాడు, అది పడిపోయింది. అలాంటి స్వామి విశుద్ధానంద ఆయన చిన్నమస్తా సాధకుడైనటువంటి వ్యక్తి.
इंद्राण्या परमां शक्तिं सर्वभूताधिनायिकां प्रचंड चंडिकां देवीं छिन्नमस्तां नमाम्यहं। इंद्रुनि योक्क शक्ति इंद्राणी छिन्नमस्ता इंद्रुनि भार्य इंद्राणी शर्वूनि भार्य शर्वाणी शर्वुडंटे शिवुडु शर्वाणी अंटे पार्वतीदेवी। ఈ ఇంద్రాణి దేవతను గురించి చాలా విశేషాలు మనకు మంత్రశాస్త్రంలో కనిపిస్తాయి। చిన్నమస్త అంటే తన తలను తానే నరుకుకొని తన చేతిలో పట్టుకున్న దేవత చిన్నమస్త। ఈ దేవతను ప్రాచీన కాలంలో మొట్టమొదటిసారిగా ఉపాసించినటువంటి వాడు హిరణ్యాక్షుడు అని తంత్ర గ్రంథాల్లో ఉంది। లోకంలో భాగవతం చదివితే కొంతమంది వాడు హిరణ్యాక్షవరాలు కోరుతున్నాడు అంటారు, ఏదైనా కోరరాని కోరికలన్నీ కోరుతూ ఉంటే। నిజానికి భాగవతంలో హిరణ్యాక్షుడు పెద్ద వరాలు కోరినట్టు లేదు, హిరణ్యకశిపుడు కోరాడు। నేను పగలు సావకూడదు, రాత్రి సావకూడదు, మనిషి చేత సావకూడదు, దేవతల చేత సావకూడదు, బతికిన వాటి చేత సావకూడదు, సచ్చిన వాటి చేత సావకూడదు, జీవ పదార్థముల చేత సావకూడదు, నిర్జీవ పదార్థముల చేత సావకూడదు, ఇలాంటి కోరికలన్నీ కోరినవాడు హిరణ్యకశిపుడు। బ్రహ్మదేవుడు ఇచ్చాడు వాడు కోరిన వరాలన్నీ కూడా, కానీ ఎక్కడో చిన్న లూప్ హోల్ అట్టి పెడతారు వాళ్ళు। పగలు సావకూడదు, రాత్రి సావకూడదు అంటే సాయంకాలం కూడా చంపాడు, బతికిన వాడి చేత సావకూడదు, జీవ పదార్థముల చేత సావకూడదు, నిర్జీవ పదార్థముల చేత సావకూడదు అని అంటే గోళ్లతో చీల్చాడు। గోళ్ళకు ప్రాణం ఉన్నదా లేదా? ప్రాణం ఏముంది? లేదు, లేదని ఎట్లా అంటావు? పెరుగుతున్నదిగా, ఉన్నది లేదు। అట్టని మనిషి చేత సావకూడదు, జంతువు చేత సావకూడదు, దేవతల చేత సావకూడదు, వాళ్ళ చేత సావకూడదు, వీళ్ళ చేత సావకూడదు, మనిషి జంతువు కానీ సృష్టి వచ్చింది నరసింహావతారం। హిరణ్యాక్షుడి గురించి మంత్రశాస్త్ర గ్రంథాల్లో కథ ఉన్నది। వాడు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశాడు, అజేయమైనటువంటి వరములు పొందాడు, అమరత్వాన్ని కోరాడు। అమరత్వం మాత్రం ఇవ్వటానికి లేదయ్యా, చావు లేకుండా ఇవ్వటానికి వీల్లేదు, నీకు అజేయ పరాక్రమం ఇచ్చాను కదా అన్నాడు। సరేలే అన్నాడు। ఏమంటాడు? చిన్నమస్తాదేవిని గురించి తపస్సు చేశాడు। చిన్నమస్త అంటే బౌద్ధ వాంగ్మయంలో వారాహి అని కూడా అర్థం, వజ్రవారాహి అంటే వరాహ శక్తి కలిగిన దేవత। ఇందాక పాటలో వారాహి అన్న మాట కూడా వచ్చింది, వరాహస్వామి శ్వేతవరాహమూర్తి యొక్క స్త్రీ రూపం వారాహి, నరసింహస్వామి యొక్క రూపం నారసింహి, వరాహమూర్తి యొక్క అవతారం వారాహి। ఆ వారాహిని వజ్రవారాహిని ఆరాధించాడు ఆయన చిన్నమస్త। బౌద్ధులు ఆమెను వజ్రవారాహిగా ఆరాధిస్తారంటే ఆమె ది డాన్సింగ్ ఏంజెల్ ఇన్ ది స్కై, ఆకాశంలో నర్తించేటువంటి ఒక సుందర దేవత ఆమె, అవసరమైనప్పుడు అలా ఒక దృశ్యం చూపించింది తన రూపాన్ని చిన్నమస్త అని చెప్పి। ఆమె మకుటం మీద వరాహ చిహ్నం ఉంటుంది, వరాహం అంటే పంది, వరాహం యొక్క మూర్తి ఉంటుంది। వరాహి సాక్షాత్కరించింది చిన్నమస్త, ఏమి నాయన ఏం కావాలి నీకు? అమ్మా నన్నెవరూ చంపకూడదు, ఆ వరం కాదు, బ్రహ్మదేవుణ్ణి అడిగావుగా అది ఇవ్వటానికి వీల్లేదు, ఎట్లా ఇంకేదన్నా అడుగు, నీవు తప్ప నన్నెవరూ చంపకూడదు, అలాగే నాయన, అమ్మా నీవు కూడా నన్ను చంపకూడదు, తథాస్తు అన్నది, నీవు తప్ప నన్నెవరూ చంపకూడదు, నీవు కూడా చంపకూడదు, ఎట్లా వరం ఇచ్చింది ఆవిడ అంటే, వారాహి వచ్చి చంపలేదు కానీ వారాహి యొక్క పురుష రూపం వరాహస్వామి, వరాహస్వామి వచ్చి చంపాడు, ఆమె వరాహస్వరూపం కానీ ఆమె స్త్రీమూర్తిగా వరం ఇచ్చింది, స్త్రీమూర్తిగా చంపలేదు। ఇట్లా చిన్నమస్తా సాధనను గురించి హిరణ్యాక్షుడు మొట్టమొదట ఈ సాధన చేశాడు అని చెప్పి తంత్ర గ్రంథాలలో కనిపిస్తుంది। ఆ తర్వాతి కాలంలో హిరణ్యకశిపుడి కొడుకు ప్రహ్లాదుడు
ప్రహ్లాదుడి కొడుకు విరోచనుడు, విరోచనుని కుమారుడు బలి, బలి చక్రవర్తి, బలిదానం మహాదాత, వామన వామనుడికి మూడు అడుగులు దానమిచ్చాడు. భాగవతంలో కథ అందరికీ తెలుసు. విష్ణుమూర్తి త్రివిక్రమ రూపంతో విజృంభించి అన్ని మూడు లోకాలు ఆక్రమించాడు. ఆ బలికి సోదరి ఒక ఆమె ఉన్నది, ఆమె వైరోచిని, విరోచనుని కూతురు కాబట్టి వైరోచిని. ఆమెకు వామదేవుడు అనేటువంటి మహర్షి ఈ చిన్న మస్తా మంత్రాన్ని చెప్పాడు. ఆ మంత్రం చేసింది ఆవిడ. ఆ మంత్రం చేసినందువల్ల ఆమె మంత్రం సిద్ధించలేదు. అప్పుడు ఆమె తన తల నరుక్కొని బలి ఇచ్చింది. ఆ దేవత ఆమెలోకి ప్రవేశించింది. అందుకని ఆమె వైరోచనీయ మంత్రసిద్ధురాలైంది. మహాసిద్ధురాలు గనుక తన సోదరిని పూజించాడు బలిచక్రవర్తి. మహాదేవత ఈవిడ చిన్న గ్రీవా చిన్న మస్త చిన్న ముండధరాక్షత క్షోదక్షేమకరీ స్వక్ష క్షోణీషాచ్ఛాదనక్షమ వైరోచనీ వరారోహ బలిదాన ప్రహర్షిత బలిపూజిత పాదాబ్జ వామదేవ ప్రయోజిత. బలిదాన ప్రహర్షిత, బలి ఇచ్చిన దానానికి సంతోషించి మంచి దానం ఇచ్చావురా నాయన వామనుడికి అన్నది. బలిపూజిత పాదాబ్జ, బలిచేత పూజించబడిన పాదాబ్జములు గలది. ఆమె పాదపద్మములను బలిచక్రవర్తి పూజించాడు. అలాంటిది వైరోచని. ఆమెలోకి ప్రవేశించింది దేవత. అలానే ఆ అనంతర కాలంలో రేణుకలోకి ప్రవేశించింది ఈ చిన్నమస్త. రేణుక శిరస్సును ఖండించాడు పరశురాముడు కుమారుడు తండ్రి ఆజ్ఞ వల్ల. తండ్రి ఆమెను అనుమానించాడు. ఆ అనుమానిస్తే, రే నాయన మీ తల్లి మీద నాకు అనుమానం ఉంది, ఆమెను చంపరా అన్నాడు. మిగతా కొడుకులు ఎవరు ముందుకు రాలే. పరశురాముడు తన గండ్రగొడ్డలితోటి తల్లిని తల నరికాడు. తల్లి తల నరికితే చాలా సంతోషించాడు జమదగ్ని. నాయనా నేను చెప్పిన పని చేశావు, నీకేం కావాలి అన్నాడు. అమ్మను బతికించు అన్నాడు. అమ్మను బతికించే శక్తి తండ్రికి ఉన్నది కనుక పరశురాముడు ఆ పని చేశాడు. అందువల్ల లోకంలో తండ్రులు ఎవరైనా తల్లిని చంపమంటే వెంటనే చంపటం మంచిది కాదు కదా. ఎందుకంటే తండ్రులకు బతికించే శక్తి ఎక్కడున్నది, లేదు కదా. ఆమె దేవత అయింది. పవిత్రురాలైనటువంటి ఆమె శిరస్సును ఖండిస్తూ ఉన్న సమయంలో ఆమెలోకి చిన్నమస్త ఇంద్రాణి ప్రవేశించింది అని మనకు మంత్రశాస్త్రం చెబుతున్నది. ఇలా చిన్నమస్తను గురించినటువంటి అద్భుతమైన సంఘటనలు మనకు కనిపిస్తాయి.